హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో జావా కండిషనల్ స్టేట్మెంట్ గురించి నేర్చుకుందాం. దాంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఇఫ్, ఓకేనా? సో ముందు సింటాక్స్ చూద్దాం, తర్వాత ఏంటి ఎట్లా వర్క్ అవుతుంది చూద్దాం. ఓకే, సో సింటాక్స్ ఏంటంటే, ఇఫ్ ఇక్కడ ఒక కండిషన్ రాసుకుంటాం. ఓకే, కండిషన్ అంటే ఏంటి? సో కండిషన్ ఈజ్ ఎనీథింగ్ విచ్ రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, అది కండిషన్ అనమాట. సో ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చే ఏదైనా అది కండిషన్ అవుతుంది. సో ఓకేనా, ఈ లోపల సమ్ స్టేట్మెంట్స్ రాసుకుంటాం అన్నమాట. ఓకే, తర్వాత అగైన్ యాజ్ ఇట్ ఈస్ కోడ్ ఆఫ్టర్ ఇఫ్. అలాగే మనకు బిఫోర్ ఇఫ్ కూడా ఉండొచ్చు, ఇది ఆప్షనల్ అనమాట. ఓకేనా, ఈ బిఫోర్ ఇఫ్, ఆఫ్టర్ ఇఫ్, ఈవెన్ స్టేట్మెంట్స్ కూడా ఆప్షనల్. బట్ ఇవన్నీ కూడా ఆప్షనల్, బట్ ఏంటంటే ఇది సింటాక్స్ అనమాట, మెయిన్ సింటాక్స్ ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్ ఉంటుంది, లోపల ఒక కండిషన్ ఉంటుంది, తర్వాత ఏంటంటే కండిషన్ బ్లాక్లో, సో ఇది బ్లాక్ అంటారనమాట, కండిషన్ బ్లాక్లో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఓకేనా, ఓకే, అది ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇది ఇఫ్ స్టేట్మెంట్ యొక్క ఫ్లో చార్ట్ అనమాట. సో ఇది ఇనీషియల్గా మనకి ఇక్కడ ఉంటుంది కదా ప్రోగ్రామ్, సో మనం బిఫోర్ ఇఫ్ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. ఇప్పుడు కండిషన్కి వస్తాం. ఓకేనా, కండిషన్ ట్రూ అయితే మనం ఇఫ్ కోడ్కి వస్తాం అన్నమాట. అంటే కండిషన్ ట్రూ అయితే ఈ లోపల ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇఫ్ కోడ్. ఓకే, సో కండిషన్ ట్రూ అయితే ఈ లోపల ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫాల్స్ అయితే, ఫాల్స్ అయిందనుకోండి, ఈ లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ చేయం, డైరెక్ట్గా మనం ఇక్కడికి వచ్చేస్తాం. సో ఇన్ కేస్ ఇట్ ఈస్ ఫాల్స్, వీఆర్ డైరెక్ట్లీ హిట్టింగ్ ఆఫ్టర్ ఇఫ్. ఓకేనా, సింపుల్గా ఈ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ స్టేట్మెంట్ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఫాల్స్ అయితే డైరెక్ట్గా ఆ బ్లాక్ నుండి బయటకు వచ్చేసి ఆ తర్వాత ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, సో అది సింపుల్గా ఇఫ్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుందో ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం, అప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఒక ఇప్పుడు నేను కండిషనల్స్ అని ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేశా. సో దాంట్లో ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఏమంటే దాన్ని ఎట్లా షేర్ చేద్దాం, కండిషనల్ ఎగ్జాంపుల్, కండిషనల్స్ ఆర్ ఇఫ్ ఎగ్జాంపుల్, ఆర్ కండిషనల్ ఎగ్జాంపుల్. ఓకే, డాట్ జావా. ఓకే, ముందు క్లాస్ క్రియేట్ చేద్దాం. సో క్లాస్ క్రియేట్ చేసేసి నెక్స్ట్ మెయిన్ మెథడ్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ మెయిన్ అంటే అది షార్ట్ కట్ చూపిస్తుంది, బట్ ఏంటంటే అందుకే నేను ఈ సబ్లైమ్ యూజ్ చేస్తాను, మనకి ఈజీగా ఉంటుంది ప్రోగ్రామింగ్ చేయడానికి. బట్ మీరు గుర్తుపెట్టుకోండి మెయిన్ మెథడ్ సింటాక్స్ ఇది. ఓకే, సో ఫస్ట్ అనేది ఒక ప్రింట్ స్టేట్మెంట్ పెట్టుకుందాం, ప్రింట్ ఎల్ఎన్ బిఫోర్ ఇఫ్. ఓకే, ఆఫ్టర్ ఇఫ్. ఓకే, నెక్స్ట్ మనం ఏజ్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. ఓకే, ఇఫ్ ఏజ్ ఈజ్ లెస్ దెన్ 22, లెట్స్ సే 25, లెట్స్ ప్రింట్ యంగ్. ఓకే, సో ఇఫ్ ఏజ్ ఇస్ లెస్ దెన్ 25, వీ విల్ ప్రింట్ యంగ్. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం, ఏమవుతుందో. సారీ, సో జావా సి మనం సేవ్ చేసింది ఏంటి, కండిషనల్. సో ఓకే, మనం ఇప్పుడు బ్యాక్ వచ్చి మనం కండిషనల్లోకి వెళ్ళాలి. సో ఇది
కండిషనల్స్ ఎందుకంటే మనం ఇక్కడ సేవ్ చేస్తాం కదా. సో ఇప్పుడు కంపైల్ చేద్దాం. కంపైల్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, బిఫోర్ ఇఫ్ నెక్స్ట్ యంగ్ ప్రింట్ అయింది, ఆఫ్టర్ ఇఫ్ ప్రింట్ అయింది. సో ఇప్పుడు మన ఫ్లో చార్ట్ని కంపేర్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఏంటి బిఫోర్ ఇఫ్ అనమాట ఈ బ్లాక్ అనేది. సో బిఫోర్ ఇఫ్ ఏముంది, బిఫోర్ ఇఫ్ అని ఒక స్టేట్మెంట్ ఉంది, అది ప్రింట్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఏముంది, కండిషన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్కి వచ్చాం కదా. సో ఇఫ్లో కండిషన్ ఏంటి, ఏజ్ ఈజ్ లెస్ దాన్ 25 అని ఉంది. ఏజ్ ఈజ్ లెస్ దాన్ 25నా కాదా, ఫస్ట్ మనకి ఏజ్ వాల్యూ ఎంత, 22 ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 25. సో ఈ కండిషన్ అనేది ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి మనం ఎక్కడికి వస్తాం, ఇఫ్ కోడ్కి వస్తాం. ఇఫ్ కోడ్లో ఏముంది, యంగ్ అని ఉంది. సో ఇప్పుడేంటి, ఏజ్ లెస్ దాన్ 22 కాబట్టి యంగ్ అని, ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి యంగ్ ప్రింట్ అవుతుంది. సో యంగ్ కూడా ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత ఏమైంది, ఆఫ్టర్ ఇఫ్ వచ్చేసాం. సో దీని తర్వాత ఏముంది, ఆఫ్టర్ ఇఫ్ ఉంది. సో ఆఫ్టర్ ఇఫ్ కూడా మనకు ప్రింట్ అయింది. ఓకేనా, సో సింపుల్గా చెప్పాలంటే మనకి కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇఫ్ స్టేట్మెంట్ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీకు ఈ ఫ్లో చార్ట్ కూడా గుర్తుపెట్టుకో అవసరం లేదు. ఇదేంటంటే అర్థం అవడానికి నేను యూజ్ చేశా. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, కోడ్ యాజ్ ఇట్ ఈస్గా అంటే లైన్ బై లైన్ రన్ అవుతుంది. ఫస్ట్ ఏంటి, ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏజ్కి 22 అసైన్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ కాబట్టి మనం లోపలికి వెళ్తాం. సో నెక్స్ట్ ఏంటి, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయిపోతుంది. అంటే లైన్ బై లైన్ ట్రేసింగ్ ఏంటంటే, ఓకే ఫస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోయింది, నెక్స్ట్ ఏజ్కి అసైన్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటంటే కండిషన్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి, కండిషనల్ ట్రూ కాబట్టి మనం లోపలికి వెళ్దాం. లోపల కూడా యంగ్ ఉంది కాబట్టి ప్రింట్ అయింది. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఆఫ్టర్ ఇఫ్ ప్రింట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనం ఏజ్ని 28 పెడదాం. ఇప్పుడు ఏమవుతుంది, బేసిక్గా కండిషన్ అనేది 28 ఈజ్ లెస్ దాన్ 25నా, కాదు ఫాల్స్ కాబట్టి ఇది ప్రింట్ అవ్వకూడదు. చూద్దాం ఏమవుతుందో. సో కంపైల్ చేసా. సో ఇప్పుడేంటి, బిఫోర్ ఇఫ్ ఆఫ్టర్ ఇఫ్ ప్రింట్ అయింది కానీ ఇఫ్లో ఉన్న యంగ్ ప్రింట్ అవ్వలేదు. ఎందుకు, ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్. ఓకేనా, సో కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ ఇఫ్ లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా, సో అది ఇప్పుడు ఇది సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. మనం ఇంకొక ఇఫ్ కూడా రాద్దాం, ఇఫ్ ఏజ్ ఈస్ లెస్ దాన్ 30 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ మ్యారీడ్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఫస్ట్ మళ్ళీ అగైన్ ట్రేస్ చేద్దాం. ఏజ్ ఈక్వల్ టు 28. సో ఫస్ట్ మనకి బిఫోర్ ఇఫ్ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ ఏజ్ ఈక్వల్ టు 28, నెక్స్ట్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 25నా కాదా, 28 ఈజ్ లెస్ దాన్ 25నా కాదు. సో ఈ లోపల ఉన్నది ప్రింట్ అవ్వదు ఎందుకంటే ఇక్కడ ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ లోపల ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 30నా కాదా, ఏజ్ లెస్ దాన్ 30నా కాదా, అవును. సో ఈ కండిషన్ ట్రూ కాబట్టి మనకేంటి, లోపల ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ కండిషన్ ట్రూ కాబట్టి ఇప్పుడేంటి, మ్యారీడ్ అని ప్రింట్ అవుతుంది. అగైన్ ఆఫ్టర్ ఇఫ్ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రింట్ అవ్వాల్సినవి ఏంటి, బిఫోర్ ఇఫ్, మ్యారీడ్ అండ్ ఆఫ్టర్ ఇఫ్. ఇది ఎందుకు ప్రింట్ అవ్వదంటే ఇక్కడ ఈ కండిషన్ ఫాల్స్, అందువల్ల లోపల ఉన్న కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా, సో అవుట్పుట్ చూద్దాం. సో బిఫోర్ ఇఫ్
మ్యారిడ్ ఆఫ్టర్ ఇఫ్ ప్రింట్ అయిందనమాట. ఓకేనా? ఇన్ కేస్ 22 ఇస్తే ఏమవుతుందో చూద్దాం. అగైన్ ట్రెస్ చేద్దాం. సో ఫస్ట్ బిఫోర్ ఇఫ్ ప్రింట్ అవుతుంది, ఏజ్ 22 అసైన్ అయింది. నెక్స్ట్ ఏజ్, ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉంది కాబట్టి కండిషన్ ఏంటి, ఏజ్ లెస్ దెన్ 25నా కాదా? అవును, 22 ఈజ్ లెస్ దెన్ 25. సో యంగ్ అని ప్రింట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏజ్ లెస్ దెన్ 30నా కాదా? సో ఇది ట్రూ కదా. ఇది చూడండి, ఇది ఇఫ్ స్టేట్మెంట్. ఇది ఆటోమేటిక్గా 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ ఇది యంగ్ ప్రింట్ అవుతుంది. అగైన్ ఏజ్ లెస్ దెన్ 22నా కాదా? అవును. సో ఏం ప్రింట్ అవుతుంది, మ్యారిడ్ ప్రింట్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఆఫ్టర్ ఇఫ్ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు అన్ని స్టేట్మెంట్స్ మనకి ప్రింట్ అవ్వాలి. ఎందుకు? ఈ రెండు కండిషన్స్ ట్రూ కాబట్టి ఈ లోపల ఉన్న స్టేట్మెంట్స్ కూడా మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా? చూద్దాం. సో కంపైల్ అయ్యింది. సో ఇప్పుడు చూస్తే మనకు అన్నీ ప్రింట్ అయ్యాయి చూడండి. సో మనకి అన్నీ ప్రింట్ అయ్యాయి. ఇక్కడ ఉన్న 4 కూడా ఇక్కడ మనకి ప్రింట్ అయ్యాయి చూస్తే. బిఫోర్ ఇఫ్ ఏజ్ ఇస్ లెస్ దాన్ 25 కాబట్టి యంగ్ ప్రింట్ అయింది, ఏజ్ ఇస్ లెస్ దాన్ 30 కాబట్టి మ్యారిడ్ కూడా ప్రింట్ అయింది, లాస్ట్ ఆఫ్టర్ ఇఫ్ కూడా ప్రింట్ అయింది. ఓకే. సో ఇది ఇఫ్ గురించి, ఇఫ్ అండ్ మల్టిపుల్ ఇఫ్ గురించి. సో మనం నెక్స్ట్ వీడియోలో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.